ఎస్ మరి ఈ కాన్వర్జేషన్ కంటిన్యూ చేసే ముందు సర్ప్రైజ్ వీడియో చూద్దామా? ఎనీ గెస్? ఏమో అండి, అసలు ఏంటో కూడా అది ఏ వీడియోనో ఏంటో కూడా నాకు తెలియట్లేదు. ఐ డోంట్ థింక్ ఐ ఆమ్ సౌమ్య, శ్రీవిద్య కో సిస్టర్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ జస్ట్ వన్ బ్యూటిఫుల్ మెమరీ విత్ అక్క, దట్ వుడ్ బి రియల్లీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ మీ బికాస్ వీ షేర్ లైక్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మెమరీస్ టుగెదర్. బట్ ఆఫ్ కోర్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఆల్వేస్ ద స్పెషల్ వన్. సో ఇట్ వాస్ ద టైమ్ ఆఫ్ మై అప్పగింతలు వెన్ I was also crying like all the other brides. Then Akka just came near me and she held my hands. So that moment was very emotional and that gave me a lot of, you know, confidence. And I felt that, okay, someone is there. And she was the person with whom I could actually talk very freely, very openly, even before my marriage. And she helped me a lot to just merge or gel into the family, as I was from a completely different cultural background. And one more thing I would like to tell about Akka is that she is such a loving person that if she loves someone, she knows no boundaries at all. She will just love them, like, and she can do anything for them, absolutely anything for them. So I love you, Akka. And you know, like, we both don't have sisters, so probably we found our sisters loving each other, and that's why we share that special bond, touch wood. I love you so much, Akka. That's why we share that special bond, touch wood. I love you so much, Akka. And a very, very happy birthday to you. Lots of love to you. Lots of hugs to you. And lots of success is waiting all your way. చాలా ఎమోషనల్ అయ్యాను. విషెస్ కూడా చెప్పారు. మై కో సిస్టర్ తను, షీఈస్ వెరీ 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 గుడ్ అండ్ ఫేమస్ స్టేజ్ యాక్ట్రెస్. మంచి బాండ్ అయితే మీ కజిన్ సిస్టర్ తో మీ కో సిస్టర్. తను యాక్చువల్లీ పెళ్లి చూపులకి నేను బాగా గుర్తు, పెళ్లి చూపులకి వచ్చి వెళ్ళాక దేనికో కాల్ చేసింది. అంటే అప్పటికి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇంకా నో ప్రాపర్గా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని అదేం లేదు. అండ్ దెన్ సడన్లీ మాట్లాడితే అక్క అనేసింది తను. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, దిస్ ఇస్ ఫిక్స్డ్. ఓకే, అప్పుడే ఇంకా అనిపించింది అనమాట. అండ్ మా ఇద్దరికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ అది అంటే, నేను ఇట్లా పాపది ఇలా అయ్యాక వచ్చాను కదా డిశ్చార్జ్ చేయక, వేస్తే తను అసలు ఒక్కరితో కూర్చుంచి ఫుల్ కళ్ళు నేను పట్టుకొని ఇట్లా ఏడ్చి ఇట్లా ఏడ్చి ఇట్లా ఏడ్చింది. అసలు ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ థింగ్. అని ఐ కెన్ నెవర్ ఫర్గెట్, ఎందుకంటే టీయర్స్ ఆర్ లైక్ వెరీ వెరీ వాల్యుబుల్ అని, వెరీ వాల్యుబుల్. అండ్ షీఈస్ వన్ పర్సన్ హూస్ లైక్ వెరీ కంపోజ్డ్, వెరీ బ్యాలెన్స్డ్గా, చాలా మెచ్యూర్గా ఉంటుంది. అండ్ దెన్ అండర్స్టాండింగ్ ఇది కూడా క్వైట్ అలాట్, లైక్ రియలీ గుడ్ క్వాలిటీస్. యా, సో మా ఇద్దరు వచ్చేసరికి ఆ అది మాత్రం బట్ ఎప్పుడు మర్చిపోలేను అసలు తను. Yes. అట్లా ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ నాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్తో కూడా అట్లా అయింది. ఇంకా యూనో ఐ థాట్ ఓకే, నో సి నాకు ఫర్ మీ సంహౌ రిలేషన్షిప్స్ అనేవి చాలా చాలా వాల్యూ. అంటే లైక్ ది ఎడ్జ్ దీనికంటే మ్యాక్సిమమ్, మ్యాక్సిమమ్ ఐ పుట్ మై ఎఫర్ట్. ఇట్ కెన్ బి ఎనీ రిలేషన్, ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ దిస్ థింగ్. మొత్తానికి పెద్ద కోడలు మీరు, సౌమ్య గారు చిన్న కోడలు. అవును అవును, కో సిస్టర్ లాగా కాకుండా ఓన్ సిస్టర్ లా, అంతేనా? ఎగ్జాక్ట్లీ. బట్ అంటే సిస్టర్ ఇవి అంటే కొన్ని కొన్ని దీన్ని ఏమంటారు, కొట్టుకోడలు ఫ్యూ మంత్స్ ఉంటాయేమో అని మా మధ్య ఆ ఇది కూడా ఉండదు. సో మేబీ అండర్స్టాండింగ్, ఫ్రెండ్షిప్, వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ మేబీ, దట్ ఈస్ వాట్ ఐ సే. అదే, సో యా, నాది ఫర్ మీ అంటే రిలేషన్షిప్స్ అది నేను చాలా ఎక్కువ వాల్యూ ఇస్తాను, చాలా చాలా. అట్ ది ఎండ్ ఆఫ్ డే అండి, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ రియలైజ్డ్, కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది రియలైజ్ అయి ఉంటారు, చాలా మంది రియలైజ్ అయి ఉంటారు. అంటే పీపుల్ ఆర్ లైక్ రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్. సి ఐ డోంట్ సే రన్నింగ్ ఈజ్ బ్యాడ్, టూ కాదు, 20 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఇఫ్ దే కెన్ రియలీ డూ ఇట్, అబ్సల్యూట్లీ దే కెన్ డూ ఇట్. But we should know it is for what.
ఐ డోంట్ సే ఈక్వల్లీ పెట్టాలని కూడా నేను అనట్లేదు. డెఫినెట్లీ సీ దట్ ఈస్ డిఫరెంట్. ఒక ఇప్పుడు మనకి వర్క్ బ్రెడ్ అండ్ బట్టర్ అదంతా ఒక ఇది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఈక్వల్ ఆల్సో, బట్ యునో యూ నీట్ బ్యాలెన్స్ కొంచెం అటు ఇటుగా చేసుకుని ఇదైతే చాలు. అండ్ నాకు ఏంటంటే అల్ప సంతోషం, బాగా అల్ప సంతోషం. నేను చాలా నాకు వన్స్ నాకు చాలా ఇష్టపడ్డా అంటే ఎవరు నేను వాళ్ళకి ఎక్కువ కష్టం కూడా ఉండదు. చెప్పేస్తోంది మీ తోటి కోడలు ఆల్రెడీ చెప్పే. అవును చాలా అల్ప సంతోషం నేను. సో లైక్ దట్. అండ్ దెన్ ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే శ్రీవిద్య, ఎవరైనా ఏమన్నా అనుకుంటారంటే ఫస్ట్ అందులోనే మీ హస్బెండ్ డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఇంకేదన్నా చేద్దాం అని కొంతమంది థింక్ చేస్తూ ఉంటారు, కొందరు ఉంటారు. మీరే టైప్? నాకు తన తన దాకా వస్తే ఇన్ కేస్ ఇఫ్ యూ సే దట్ ఐ ఓన్లీ ప్రిఫర్ సపోర్ట్ వన్స్ ఐ గెట్ సంథింగ్, బట్ బిఫోర్ దట్ ఐ డోంట్ లైక్ ఇన్ఫ్లుయెన్స్ రిఫర్ చేయడం అవి అంతా. ఐ రియలీ డోంట్ నో. సో ఐఎమ్ అ పర్సన్ లైక్ దట్. వాట్ ఎవర్ నా మన ఓన్ నా దీంతో అవ్వాలి తప్ప. అండ్ సి వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, ఇందులో వర్క్ చేసే దీని మీద మనకి పీపుల్ హూ వర్క్స్ వెరీ హార్డ్ తెలియకుండా రెస్పెక్ట్ అనేది మనకి చాలా వస్తుంది. నన్ను నన్నుగానే ఇష్టపడాలి. ఓకే, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వద్దు, దేనికి వద్దు. యూ సి ఎవరి ఇన్ఫ్లుయెన్సే కాదు, వాట్ ఐఎమ్ సెయింగ్ నా నేను వర్క్ బా చేస్తే యా డెఫినెట్లీ రెస్పెక్ట్ దట్ యునో లైక్ ఇది ఉండొచ్చు, లేదంటే ఇంకోటో 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 అవన్నీ కాదు. లైక్ వాట్ వాట్ యూ లైక్ అబౌట్ దట్ పర్సన్ నన్ను అడిగితే ఎవరు నాకు ఇష్టమైన వాళ్ళు ద పర్సన్ ఇట్ సెల్ఫ్ అని చెప్తాను నేను. సో దట్ ఈస్ వాట్ ఐ సీ. అండ్ నాది కొంచెం ఈ విషయాల్లో కొంచెం డిఫరెంట్ రూట్ నాది, కొంచెం డిఫరెంట్ రూట్ నాది. బట్ యునో యూనిక్నెస్ ఇస్ ఎవ్రీథింగ్ అంటారు కాబట్టి ఇది అందులోకి వేసేయచ్చు. యూనిక్.